ఎర్రగుంట నగర పంచాయతీలో కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. ఏడవాడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా ఇల్లూరు కృష్ణారెడ్డి సతీమణి రమాదేవి పోటీ చేస్తోంది. ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి అభ్యర్థి ఇల్లూరు రమాదేవి తరఫున ఏడవ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తోందని, ప్రజలు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని తులసిరెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్య శర్మ, ఇతర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత రేపు ఏప్రిల్ 1 నుండి పట్టణాలలో ఈ నగర పంచాయతీ ఎర్రగుంటలో కూడా ఆస్తి పన్ను పెంచుతుందంట. ఇప్పుడు ఈ ఆస్తి పన్ను వచ్చేసి సంవత్సరానికి ఒక 500-600 వస్తే ఏప్రిల్ 1 నుండి 3 రెట్లు 4 రెట్లు, అంటే 500 వచ్చేది 2000 రూపాయలు, 1000 రూపాయలు వచ్చేది 5000 రూపాయలు. ఆ విధంగా ఆస్తి పన్ను పెంచబోతున్నారు, నీటి పన్ను పెంచబోతున్నారు, డ్రైనేజ్ పన్ను పెంచబోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తేలు పాత్ర పోషిస్తూ ఉంది. తేలు ఏం చేస్తుంది? ఓడమీది బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ అని వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను తేలు పన్నుతో కుట్టి బాధిస్తూ ఉంటుంది. ఆ విధంగా పన్నులు పెంచడం, ధరలు పెంచడం, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిత్యకృత్యం అయిపోయింది. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రశ్నించే వాళ్ళు కావాలా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఈ యొక్క నగర పంచాయతీ పాలకవర్గంలో ప్రశ్నించే వాళ్ళు కావాలా? కాబట్టి అందరూ వైకాపా వాళ్ళే ఉంటే వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట, ఎవరు అడుగుతారు సమస్యల గురించి? కాబట్టి అందుకోసం కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు పులికి పుచ్చుకున్నటువంటి ఇల్లూరు రమాదేవి గారిని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద మీ పవిత్రమైన ఓటర్ను గెలిపించాలని ఎర్రగుంట నగర పంచాయతీ 7వ వార్డుకు సంబంధించినటువంటి ఓటర్ మహాశైలను కాంగ్రెస్ పార్టీ తరఫున చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను. హస్తం గుర్తుగా ఓట్లు, హస్తం గుర్తుగా ఓట్లు. 7వ వార్డుకు నేను నిలబడుతున్నాను. హస్తం గుర్తుకు ఓటు వేసి మీ అందరూ గెలిపించవలసిందిగా కోరుతున్నాను.